రేపటి నుంచి దేశమంతటా స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. వీటిలో ముందు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ప్రయాణించే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు అవకాశం లేదు. రైలు ప్రయాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది దక్షిణ మధ్య రైల్వే. దేశవ్యాప్తంగా సోమవారం నుంచే స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా పలు ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రయాణికులు ఈ జాగ్రత్తలన్నీ పాటించాలని స్పష్టం చేసింది. అన్రిజర్వ్డ్ టికెట్లు ఉండవు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకే అనుమతి ఉంటుంది. రైళ్లు స్టార్ట్ అయ్యే టైం కంటే కనీసం 90 నిమిషాల ముందే స్టేషన్కు చేరుకోవాలి. స్టేషన్లలో లైసెన్స్డ్ కూలీలు తక్కువగా ఉంటారు. తక్కువ లగేజీ తెచ్చుకోవాలి. స్క్రీనింగ్ టైంలో కరోనా లక్షణాలు కనిపిస్తే జర్నీకి అనుమతించరు. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ డబ్బులు పూర్తిగా రీఫండ్ చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారు అత్యవసర పరిస్థితి అయితే తప్ప జర్నీ చేయొద్దని తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణం పూర్తయ్యేదాకా తప్పకుండా మాస్కులు ధరించాలి. రైళ్లలో దుప్పట్లు, బెడ్షీట్ల సదుపాయం ఉండదు. సొంతంగా తెచ్చుకోవాలి. ఫుడ్, వాటర్ వెంట తెచ్చుకుంటే మంచిది. ప్రయాణికులంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రయాణికులు గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది.